అందరికీ నమస్కారం, అందరికీ వందనం, అభివందనం. ఇవాళ చాలా చాలా స్పెషల్ రోజు, చాలా స్పెషల్ రోజు. ఇవాళ నాన్నగారి పేరు మీద యుఎస్ డాలస్లో అమెరికాలో ఒక స్టాంప్ రిలీజ్ కాబోతుంది. ప్లీజ్ బ్రింగ్ ద స్టాంప్ ప్లీజ్. ఏఎన్ఆర్ స్టాంప్ వెనకాల అక్కడ ఉంది చూడండి. ఈ స్టాంప్ అమెరికాలో AFA అంటే అక్నేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వాళ్ళు, యుఎస్ పోస్టల్ సర్వీస్ వాళ్ళ సహకారంతో రిలీజ్ చేశారు. అక్కడ తోటగురి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఒకసారి ఆయన మాట్లాడుతా అన్నారు. ఆయన వీడియో అమెరికా నుంచి వచ్చింది. ప్లీజ్ వాచ్ ద వీడియో ప్లీజ్. ఈ మహానటుడికి నివాళులు అర్పించడం కోసం అక్నేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అనే ఓ సంస్థను స్థాపించాం. అయితే ఆయన గొప్ప నటుడుగా అందరికీ తెలుసు, కానీ ఆయన వ్యక్తిత్వం, ఆయన జీవితం, ముఖ్యంగా ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలైనటువంటి కృషి, పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మస్థైర్యం, దూరదృష్టి అనే లక్షణాలని మన యువతలో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి అంశంగా తీసుకెళ్లాలని ఉద్దేశం చేత మొట్టమొదటిసారిగా అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తరపున డిసెంబర్ 17వ తేదీన ఆయన జీవితాన్ని ఎక్కడైతే ప్రారంభించారో అక్కడే ఏఎన్ఆర్ కళాశాల గుడివాడలో అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రధానోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ మహానటుడికి ఇంతకుముందు 89వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ డాలస్లో 89 నాణాలని ముద్రించాం. ఇప్పుడు ఒక గొప్ప నటుడికి జరిగే ఒక సత్కారం ఏమిటంటే, అమెరికాలో ఆయనకు యుఎస్ పోస్టల్ స్టాంప్ని ఈ అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా రిలీజ్ చేయడం. భారతీయుల్లో చాలా తక్కువ మందికి ఈ ఘనత దక్కింది, కేవలం 5 వాళ్లల్లో మహాత్మా గాంధీ గారు, స్వామి వివేకానంద గారు, పండిట్ రవిశంకర్, మదర్ టెరీసా గారు, అండ్ ఓన్లీ ఇండియన్ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా AFA వాళ్ళకి మరీ మరీ మా థ్యాంక్స్. థ్యాంక్ యూ యుఎస్ పోస్టల్ సర్వీస్, థ్యాంక్ యూ యుఎస్ఏ, థ్యాంక్ యూ ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్. ఈసారి అమెరికా వెళ్ళినప్పుడు నేను కొన్ని ఉత్తరాలు రాస్తాను మా కుటుంబాలకు, కొన్ని కొన్ని మా ఫ్యాన్స్కి రాసి ఈ స్టాంప్ అతికిచ్చి పోస్ట్ చేస్తాను. అది గాల్లో ఎగురుకుంటూ తేలుకుంటూ 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 మన దగ్గరకు వస్తుంది నాన్నగారి ఆశీస్సుల్లాగా. సో మరొకసారి AFA వాళ్ళకి మరీ ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. దేవుడు ఉన్నాడో నాకు తెలియదు, కానీ నా అభిమానుల్లోనే నేను దేవుణ్ణి చూసుకుంటాను. నా వృత్తే నా దైవం అని అనుకునే మనిషి నాన్న. మన అందరికన్నా అల్లరంటే తాతగారికే ఇష్టం. సరదాగా మా అక్క సుశీల మాట్లాడుతుందంట, ఒకసారి మాట్లాడండి. అభిమాన దేవుళ్ళందరికీ నమస్కారం. దేవుడున్నాడో నాకు తెలియదు, కానీ నా అభిమానుల్లోనే నేను దేవుణ్ణి చూసుకుంటాను. నా వెల్ విషర్స్ శ్రేయోభిలాషుల్లోనే దేవుణ్ణి చూసుకుంటాను. నా వృత్తే నా దైవం అని అనుకునే మనిషి నాన్న. ఈరోజు నాన్న మనలో ఉన్నారు, మనందరినీ ఇలా కలిపారు. నాన్నతో కలిపితేనే మనం, రైట్? ఆయన అందరూ మనందరినీ, మా ఫ్యామిలీ అందరినీ చాలా ప్రేమతో అమ్మ నాన్న మా అందరి చుట్టూ ఒక వల వేసి వెళ్ళారు. అలాగే అభిమానులందరినీ
ఇంత పెద్ద ఫ్యామిలీని మాకిచ్చారు. మనందరం ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే ఆయన ఆశ. ఎప్పుడు అనేవారు, నా ఆస్తి, నా సంతోషం అన్నీ నాకు దొరికే ఆశీర్వాదాలే. మీరందరూ ఇలా అభిమానిస్తూ ఉన్నారు కాబట్టే ఆయన ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఇలా సంతోషంగా ఉన్నారు. సరే, మనంకొస్తే ఆయన చివరి వరకు నటిస్తూనే ఉంటారని నటిస్తూ మనకి మనవని అందించారు. మనంకొస్తే నాగార్జున నాకు చాలా ఇష్టమైన సినిమా ఇది. మా తమ్ముడని కానీ చెప్పుకోని కానీ ఎంతైనా చెప్పొచ్చు, కానీ అద్భుతంగా యాక్ట్ చేశాడు. నాకు ఇష్టమైన సినిమా ఇది. అట రెండు జనరేషన్స్ని కలిపి ఎంతో బ్రహ్మాండంగా యాక్ట్ చేసి, యాక్చువల్లీ నిజ జీవితంలో కూడా తను ఒక బ్రిడ్జు, నాన్నగారు వారసత్వం అందుకుని నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ కూడా తనే బ్రిడ్జు. ఇక చైతన్యంకి వస్తే అటు తాతగారు దగ్గర యాక్ట్ చేయడం చాలా ఇబ్బందే, వాళ్ళిద్దరికిద్దరే, కానీ బ్రహ్మాండంగా ఈజీగా యాక్ట్ చేసి బ్రహ్మాండంగా నిరూపించుకున్నాడు. ఇంకా మా బుడ్డి అఖిల్ సిసింద్రితోనే తెరకు పరిచయం అయ్యి మళ్ళీ మనంలో మళ్ళీ కొద్దిసేపు 1 మినిట్ 2 మినిట్స్ ఉన్నా కూడా ఒక పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. సో మనం అందరం అఖిల్ ఎంతో ముందుకు బ్రహ్మాండంగా సాగిపోవాలని మనందరం ఆశీర్వదిద్దాం. అమ్మ నాన్న ఆశీస్సులు తనతో ఎప్పుడు ఉంటాయి. అఖిల్ నాన్న మనందరికీ చాలా ఇన్స్పిరేషన్. సో మీరు అందరూ ఒకసారి లెగ్స్ నుంచి ఉంటే మనంలో లాస్ట్ ఆ 3 వాక్యాలు పలికాం కదా, అది మళ్ళీ మనందరం కలిసి పలుకుతాం. నానా, మీరే మా స్ఫూర్తి, మీరే మా ఆర్తి, తెలుగు వారి గుండెల్లో శాశ్వతమైన కీర్తి. థ్యాంక్ యూ.